హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఎప్పట్లానే మీకోసం మరొక అనౌన్స్మెంట్ అండి. సో స్కీమ్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ బుక్ రూపంలోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కేవలం 39 రూపాయలేనండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పథకాలు అప్ టు బడ్జెట్ వరకే అండి. సో ఈ బుక్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కేవలం 49 రూపీస్ అండి. సో ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కోర్సును పర్చేజ్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు ఎస్టాటిస్ క్వశ్చన్ని ఆన్సర్ చూద్దాము. చూడండి చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం విద్య అనున్నది. సో భారత రాజ్యాంగం ప్రకారం విద్య అనున్నది చూడండి ఉమ్మడి జాబితాలోని అంశం. ఓకేనా? సో చూడండి, విద్య అనేది ఉమ్మడి జాబితా, అంటే కాంకరెంట్ లిస్ట్ ఉంటామండి. ఓకేనా? జనరల్గా కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి 7వ షెడ్యూల్ అండి. షెడ్యూల్స్లో 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు 7వ షెడ్యూల్. ఓకేనా? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఓకే, అదేవిధంగా భాగాలలో తీసుకుంటే 11వ భాగం. భాగాలలో తీసుకుంటే 11వ భాగం. సో వివిధ అంశాలు కేంద్ర చూడండి, మొత్తం 4 లిస్టుగా డివైడ్ చేయడం జరుగుతుందండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, 3వది ఉమ్మడి జాబితా, దీన్నే కాంకరెంట్. చూడండి, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, 4వది అవశిష్ట అధికారాలు. గుర్తుపెట్టుకోండి, అవశిష్ట అధికారాలు, అవశిష్ట ఎస్ ఓకే, అవశిష్ట అధికారాలు గుర్తుపెట్టుకోండి. మొత్తము 4 రకాల లిస్ట్ ఉంటుందండి. సో 7వ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా 11వ భాగం గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఉమ్మడి జాబితాలోని అంశం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో ఎగుమతులు భారీగా పెంచే లక్ష్యంతో, అంటే ఎక్స్పోర్ట్స్ అండి, దేశంలో ఎగుమతులు భారీగా పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విదేశీ వాణిజ్య విధానం 2023, అంటే న్యూ ఫారిన్ పాలసీ. ఓకేనా? న్యూ ఫారిన్ పాలసీ 2023 ప్రకారం 2030 సంవత్సరం నాటికి, ఓకేనా, 2030 సంవత్సరం నాటికి మన సరుకులు సేవల దిగుమతుల విలువను ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులకు సంబంధించి, అదేవిధంగా ఇంపోర్ట్ చేసే వస్తువులకు సంబంధించి ఇవ్వడం జరిగిందండి. జనరల్గా ఎప్పుడైనా సరే ఏ దేశమైనా అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది అంటే ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందండి. సో భారతదేశం ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువగా ఉంటుందండి. సో దానికి సంబంధించి చూద్దాం ఆన్సర్. $2 ట్రిలియన్ అండి. ఓకేనా? $2 ట్రిలియన్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. భారత వస్తువుల ఎగుమతుల విలువ 2022-23 సంవత్సరం నాటికి చూడండి $780,180 కోట్లు డాలర్స్, సుమారు అంటే 63.76 లక్షల కోట్లు అండి. ఇది ఎగుమతులు. ఇదేంటి? దిగుమతులు సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ కళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంటే దీన్ని ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ ఆర్ట్ డే, ఆర్ట్ డే ఏ రోజున జరుపుకుంటారు? సో ఏ రోజున జరుపుకుంటారు అంటే చూడండి April 15th. ఆన్సర్ April 15th. వరల్డ్ ఆర్ట్ డే April 15th అండి. చూడండి, ప్రపంచ కళా దినోత్సవంను యునెస్కో నిర్వహిస్తుంది. ఓకేనా? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంటుందండి. ఓకేనా? సో ఈ ప్రపంచ కళా దినోత్సవం అనేది యునెస్కో నిర్వహించడం జరుగుతుందండి. ఓకేనా? చూడండి, 2023 దీని ఇతివృత్తం, అంటే థీమ్ అంటాం కదా, థీమ్. మరి ఏంటి దీని థీమ్ అంటే, ఆర్ట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్. ఆర్ట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్ దీనికి సంబంధించిన థీమ్. ఓకేనా? సో మిగతా ఆప్షన్స్ తీసుకుంటే April 14th మీ అందరికీ తెలుసండి, అంబేద్కర్ జయంతి అందరికీ తెలుసు. దీనిపైన మనం వీడియో కూడా చేయడం జరిగింది. కంప్లీట్ అంబేద్కర్ చరిత్ర, ఆయన రాసిన పుస్తకాలు, ఆయనకు సంబంధించిన కంప్లీట్ బయోగ్రఫీ, అన్ని రకాల అవార్డ్స్, ఇవన్నీ కూడా మనము ఒక వీడియో రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ దొరకని విషయాలన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఒకసారి వీడియో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డాల్ఫిన్స్ డే కూడా అండి, వరల్డ్ డాల్ఫిన్స్ డే కూడా April 5th. బాబు జగజీవన్ రామ్ జయంతి అండి. దీన్ని సమతా దివాస్ అంటాము. సమతా దివాస్ అంటాము. April 24 పంచాయతీరాజ్ దినోత్సవం అండి. పంచాయతీరాజ్ దినోత్సవం.
గుర్తుపెట్టుకోండి, పంచాయతీరాజ్ దినోత్సవం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇండియన్ రైల్వేస్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 16 అండి, ఇండియన్ రైల్వేస్ డే. ఎందుకంటే చూడండి, చూడండి, మొదటి రైల్ అనేది 1853లో ఇండియాలో ముంబై మరియు థానే మధ్య ప్రయాణించింది. దీని ఎన్ని డిస్టెన్స్ అంటే 21 miles అండి, దాదాపు 34 kilometers. ప్రస్తుతం చూడండి, భారత రైల్వేల పితామహుడు అంటే లార్డ్ డలోసీ. లార్డ్ డలోసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1853లో మొదటిసారిగా ట్రైన్ అనేది భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముంబై మరియు థానే మధ్యలో మొదటిసారిగా ప్రయాణించింది. ఓకే, ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి. ఓకేనా, అనిల్ కుమార్ లాహోటి ప్రస్తుతము ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ అండి. ఓకేనా, నెక్స్ట్ మిగతా ఆప్షన్ తీసుకుంటే ఆల్రెడీ ఏప్రిల్ 15 ఇందాకనే మనము డిస్కషన్ చేయడం వరల్డ్ ఆర్ట్ డే. ఓకే, వరల్డ్ ఆర్ట్ డే, వరల్డ్ ఆర్ట్ డే. ఓకేనా, ఏప్రిల్ 24 ఇందాకనే డిస్కషన్ చేసుకున్నాం పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ దినోత్సవం. ఏప్రిల్ 7th చూడండి, 1948 ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 7th. ఓకే, నెక్స్ట్, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, చూడండి, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అవార్డ్స్లో భాగంగా బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్, బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్, బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు పొందిన వారు ఎవరు? బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ డికేడ్ అవార్డ్, డికేడ్ అంటే 10 years అండి, 10 years సంబంధించి అంటే 10 years ఎవరు పొందడం జరిగిందంటే చూడండి, కుమార మంగళం బిల్రా. ఓకేనా, బిల్రా కంపెనీకి సంబంధించి కుమార మంగళం బిల్రా ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అవార్డ్స్లో భాగంగా బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు పొందడం జరిగింది, కుమార మంగళం బిల్రా. నెక్స్ట్, మొట్టమొదటి గ్లోబల్ బుద్ధిస్టు సమ్మిట్, మొట్టమొదటి గ్లోబల్ బుద్ధిస్టు సమ్మిట్ ఏ దేశంలో జరగనుంది? సో ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశంలో జరగబోతుంది, ఈ సంవత్సరంలో జరగబోతుంది అండి. సో ఫర్దర్గా దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము సమావేశాలు జరిగిన తర్వాత లేదా జరిగేటప్పుడు దాని గురించి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో భారతదేశంలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ జరగబోతుంది. చూడండి, ఈ సమావేశం 2 రోజుల పాటు జరుగుతుంది. థీమ్ రెస్పాన్సెస్ టు కాంటెంపరీ ఛాలెంజెస్ ఫ్రమ్ ఫిలాసఫీ టు ప్రాక్సిస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశానికి చెందిన తొలి, చూడండి భూ మిస్ అయిపోయింది అండి, ఇక్కడ తొలి భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, ఈఓఎస్ అంటే ఈఓఎస్ అని ఎక్కడ కనిపించినా గుర్తుపెట్టుకోండి, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అండి. తైఫా 1 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించింది, తైఫా 1. ఓకేనా, సో తైఫా 1 ఏ దేశానికి చెందిన తొలి భూ పరిశీలన ఉపగ్రహం తైఫా 1? చూడండి, ఏ దేశానికి సంబంధించిందంటే కెన్యా దేశం అండి, కెన్యా. ఓకేనా, కెన్యా దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం పేరు తైఫా 1. చూద్దాం, తైఫా 1 ప్రయోగాన్ని అమెరికాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం, చూడండి వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం చాలా ఫేమస్, నుంచి స్పేస్ ఎక్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎలాన్ మస్క్, ఎప్పుడు న్యూస్లో ఉండే పర్సన్ అండి ఎలాన్ మస్క్. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు, చూడండి ఫాల్కన్ 9 గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ లాంచింగ్ వెహికల్ అండి. సో ఎలన్ మస్క్కు సంబంధించిన స్పేస్ఎక్స్ చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. తైఫా 1 ఏ దేశం అంటే కెన్యా, కెన్యా క్యాపిటల్ నైరోబీ. నైరోబీలో ఒక సంస్థ ఉంటుందండి, అది యుఎన్ఈపి, యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1972లో ఏర్పాటు చేశారండి, జూన్ 5th. అందుకే ఈ జూన్ 5th మనము, జూన్ 5th ఏదైతే ఉందో దీన్ని పర్యావరణ దినోత్సవంగా జరుపుతాం, పర్యావరణ దినోత్సవం గుర్తుపెట్టుకోండి. నమీబియా అంటే మనకు రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఇండియాకి సంబంధించి నమీబియా నుంచి మనం 8 చీతాలు తీసుకొని రావడం జరిగింది, 8 చీతాలు. సో ఇందులో 5 ఆడవి 3 మగవండి. ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెప్టెంబర్ 17th 2022 రోజు కునో నేషనల్ పార్క్కి 8 చీతాలను తీసుకొని రావడం జరిగింది నమీబియా నుంచి. నమీబియా క్యాపిటల్ విండ్ హాక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ దేశం ఎమ్స్ ల్యాండ్
ఏ దేశం ఎమ్స్ల్యాండ్, నేకర్ వెస్సైమ్ 2, ఇసార్ 2 అనే 3 అనురియాక్టర్స్, అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అండి, న్యూక్లియర్ రియాక్టర్స్ అనురియాక్టర్లను మూసివేసి అంతర్జాతీయ మూసివేసి అణువిద్యుత్ కేంద్రాలు లేని, అణువిద్యుత్ కేంద్రాలు లేని దేశంగా నిలిచింది. సో ఏ దేశానికి సంబంధించిన అణురియాక్టర్స్ అంటే జర్మనీ అండి. కానీ జర్మనీ దేశానికి సంబంధించిన ఎమ్స్ల్యాండ్, నేకర్ వెస్టైన్ అండ్ 2, ఇసార్ 2 అనే 3 అణురియాక్టర్స్ని మూసివేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అణురియాక్టర్లు మూసివేసిన దేశమే అసలు ఇప్పుడు జర్మనీలో అణురియాక్టర్లు అనేవి లేవండి. ఓకేనా, జర్మనీ దేశానికి సంబంధించి గుర్తుపెట్టుకో. చూడండి, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు భారీగా అణువిద్యుత్ ఉత్పత్తిపైనే ఆధారపడ్డాయి. ఓకేనా, ఇండియా కూడా డెవలప్, కానీ ఇండియాలో మొత్తం థర్మల్ మీద ఎక్కువ, థర్మల్ అదేవిధంగా హైడ్రో పవర్ ప్లాంట్ ఇండియాలో ఎక్కువ ఉంటుందండి. న్యూక్లియర్ అనేది తర్వాత ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 2023 గాను ప్రతిష్టాత్మక అవుట్స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డర్ 2023 అవుట్స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డర్ 2023 అవార్డు గ్రహీత ఎవరు అంటే వేణు శ్రీనివాసన్ అండి. వేణు శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్స్ చైర్మన్ అండి. టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అవుట్స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డర్ 2023 అవార్డు పొందడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా టీవీఎస్ సంస్థలో చాలా ఎంప్లాయీస్ కోసం, సంస్థ కోసం చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి అవుట్స్టాండింగ్ ఇన్స్టిట్యూట్స్ బిల్డర్ 2023 అవార్డు రావడం జరిగింది. ఎవరు ఇవ్వడం జరిగిందంటే ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 2023. ఓకేనా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ వాడు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హై రైజింగ్ బుక్ ఆఫ్ ది, చూడండి, హై రైజింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విగ్రహం ఏది, హై బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విగ్రహం ఏది అంటే చూడండి, అంబేద్కర్ విగ్రహం అండి. సో హైదరాబాద్లో నెలకొల్పిన 125 అడుగుల, ఓకేనా, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అనేది హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. నెక్స్ట్, వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎక్కడ ఉంటుందండి, గుజరాత్లో ఉంటుంది. దీని హైట్ 597 ఫీట్స్ అడుగులు, 597. ఓకేనా, చూడండి, సమతామూర్తి విగ్రహము 216 అడుగులండి, 216 అడుగులు. ఓకే, సమతామూర్తి. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది ముచ్చింతల్లో ఉంటుంది, హైదరాబాద్ ముచ్చింతల్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుందండి ముచ్చింతల్, ముచ్చింతల్. ఓకేనా, రామానుజాచార్య విగ్రహం. ఓకేనా, రామానుజాచార్యుల విగ్రహం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ స్టాచ్యూ కానీ, వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కానీ, సమతామూర్తి స్టాచ్యూ కానీ, ఇటు ఆర్కిటెక్చర్, ఓకేనా, ఆర్కిటెక్చర్ అంటే వాస్తుశిల్పి, లేదా వాస్తుశిల్పి లేదా రూపశిల్పి, రూపశిల్పి ఎవరు అంటే రామ్ వి సుథార్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఫేమస్ పర్సన్. రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ కూడా వీళ్ళే ఇక్కడ రూపశిల్పులుగా ఉండడం జరిగింది. రామ్ వి సుథార్ వెరీ వెరీ ఫేమస్ పర్సన్. సో ఆదియోగి విగ్రహం అనేది 2 ఉంటాయండి. ఒకటి చూడండి కోయంబత్తూర్లో ఉంటుంది, కోయంబత్తూర్. ఆదియోగి అంటే శివుడి విగ్రహం అండి. దీని హైట్ 112 ఫీట్స్ ఉంటుందండి. రెండవది చిక్బల్లాపూర్ అనేది సేమ్ హైట్ అండి, 112. ఇది కూడా 112 అండి. చిక్బల్లాపూర్ అంటే కర్ణాటక స్టేట్, చిక్బల్లాపూర్ కర్ణాటక స్టేట్. కోయంబత్తూర్ ఇది తమిళనాడు స్టేట్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఫేమస్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, కొన్ని పేపర్ కట్టింగ్స్ మీ అందరికీ తెలుసండి. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, మన్ కీ బాత్. సో దానికి సంబంధించి చూడండి, సో మన్ కీ బాత్ అనేది ఇప్పుడు 100 ఎపిసోడ్లు పూర్తి కావడం జరిగిందండి. సో దానికి సంబంధించి మనము పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా రావడం జరిగింది. సో దాని గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి, మన్ కీ బాత్ మొట్టమొదటి ఎపిసోడ్ 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రసారమైంది, అంటే గాంధీ జయంతి నెక్స్ట్ డే అండి. ఈ ఏడాది ఏప్రిల్ 30 అంటే నెక్స్ట్ సండే ఏప్రిల్ 30 మొత్తము 100 ఎపిసోడ్లు అంటే 100 ఎపిసోడ్లు ఫినిష్ అవుతున్నాయండి. మన్ కీ బాత్ 100 ఎపిసోడ్స్ ఫినిష్ అవుతుంది. దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది. చూడండి, ఆల్ ఇండియా రేడియోకి చెందిన 262 ఆకాశవాణి కేంద్రాల నుంచి, 375 ప్రైవేటు సామాజిక రేడియో కేంద్రాల నుంచి మన్ కీ బాత్ ప్రసారం అవుతుంది. ఓకేనా, సో దాని గురించి చూద్దాం. నెక్స్ట్, భారత ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ప్రసార భారతి
ప్రసార భారతి మన్ కీ బాత్ ప్రసారాలను 11 విదేశీ భాషలు సహా మొత్తము 52 భాషలు మాండలికాల్లోకి అనువదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటు విదేశాల్లోని భారత సంతతి వారి అందేలా ప్రసారం చేస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమం 34 దూరదర్శన్ ఛానళ్ళలో, మరో 100 ప్రైవేట్ ఉపగ్రహ ఛానళ్ళలో ప్రసారం అవుతుంది. 2022 ఫిబ్రవరి నుంచి విభిన్నమైన రంగాలకు చెందిన నిపుణులు, మార్పు సాధకుల వ్యాసాలను సైతం ప్రతి నెల చిన్న పుస్తకాల రూపంలో ప్రచురిస్తున్నారు. అవి డిజిటల్ రూపంలో 6 కోట్ల మందికి చేరుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కొన్ని మాదిరి క్వశ్చన్లు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఐబిఏ, ఇంటర్నేషనల్ బాక్సింగ్ వైస్ చైర్మన్గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఎవరు ఎన్నికారంటే అజయ్ సింగ్ అండి. ఓకేనా, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా ఎన్నికైంది ఎవరు అంటే అజయ్ సింగ్. సో ఐబిఏ అనేది ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్ లుసానేలో ఉంటుంది. ఓకేనా, లుసానేలో ఉంటుంది ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ లుసానేలో ఉంటుంది. చూద్దాం, ఈయన ప్రస్తుతం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నారు. 2026 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. 1946లో ఏర్పడిన ఐబిఏ అంటే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే లుసానేలో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, 2023-24 కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి ఎంత మొత్తం కేటాయించారు? చేనేత రంగానికి ఎంత మొత్తం కేటాయించారంటే 200 కోట్లు, చాలా తక్కువ అమౌంట్ అని చెప్పొచ్చండి. ఓకేనా, చేనేత రంగానికి 200 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. చూద్దాం మరి, 2013-14 భారత్ నుంచి 2689 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కాగా, 2022-23 నాటికి ఆర్థిక సంవత్సరం నాటికి ఆ ఎగుమతులు 1693 కోట్లకే పరిమితమయ్యాయి. ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం లేకపోతే చేనేత రంగం అంతకంతకు చుచ్చుకుపోతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే కదండి, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు తప్పనిసరి కావాలి. నెక్స్ట్, జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు? ఓకే అండి, జాతీయ చేనేత దినోత్సవం, చేనేత దినోత్సవం ఎప్పుడో తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంటుందండి. ఇదే రోజు చూడండి, ఈ జాతీయ చేనేత దినోత్సవం ఏదైతే ఉందో ఇదే రోజు మనం జావలిన్ త్రో డేగా జరుపుతామండి. జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి ఆధ్వర్యంలోని సుల్యారి బొగ్గు గని నుంచి తొలి ఏడాదిలోనే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సుల్యారి బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంటుంది? సుల్యారి బొగ్గు గని చాలా ఫేమస్ అండి. ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే చూద్దాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ తాజాగా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు డెంగీ బారిన పడే ప్రమాదం ఉంది? ఎన్ని దేశాలు అంటే చూడండి, 120 అంటే డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు ప్రకారం 129 దేశాల్లో డెంగీ వ్యాధి అంటే దోమల ద్వారా వచ్చే డెంగీ వ్యాధి ఏదైతే ఉందో దాని ప్రభావం అనేది ఉండబోతుందని డబ్ల్యూహెచ్ఓ చెప్పడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ ఎక్కడ ఉంటుందంటే జెనీవాలో ఉంటుందండి. దాని హెడ్ క్వార్టర్ అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. నెక్స్ట్ చూడండి, కెనడాకు చెందిన జెన్ హువాన్ జౌ తీసిన ఫోటో ఇది. సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ 2023 ఓపెన్ కాంపిటీషన్లో మొదటి స్థానం. చూడండి, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్ 2023లో జెన్ హువాన్ జౌ తీసిన ఈ ఫోటోకి అవార్డు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో రీసెంట్గా మనము జ్యూస్ గురించి చెప్పడం జరిగిందండి. జ్యూస్ అనేది ఇక్కడ గురుడి గుట్టు అంటే గురుడు గ్రహం, జూపిటర్ అంటాం కదా, గురుడి గ్రహం సంబంధించి దానిపైన ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈఎస్ఏ అనేది గురుడు గ్రహం పైన, గురగ్రహం పైన, జూపిటర్ పైన జ్యూస్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం. ఓకేనా, దీని కాలపరిమితి 8 సంవత్సరాలలో గురుగ్రహాన్ని చేరుకోవడం జరుగుతుంది. దానిపైన పరిశోధనలు చేయడానికి, అదేవిధంగా ఉపగ్రహాలపైన పరిశోధనలు చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జ్యూస్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారో ఈ రాకెట్ అంటే చూడండి, అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా, చూడండి గుర్తుపెట్టుకోండి, ఏరియన్ రాకెట్ ద్వారా నింగిలోకి పయనమైంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నావిగేషన్ సేవలకు దేశీయ చిప్ అని ఇవ్వడం జరిగింది. ఆవిష్కరించిన బెంగళూరు కంపెనీ
భారతీయ సంస్థలు జీపీఎస్పై ఆధారపడడం తగ్గే అవకాశం. జీపీఎస్ వాస్తవానికి ఎవరంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అనేది ఎవరిది అంటే అమెరికా దేశానికి సంబంధించిందండి. అమెరికా దేశానికి సంబంధించి చాలా దేశాలకు జీపీఎస్ ప్రొవైడ్ చేస్తుంది అమెరికా. సో మనము ఇండియాలో కూడా అమెరికాలో జీపీఎస్ లాగా మన నావిగేషన్ సేవల్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా నావిగేషన్ సేవలకు దేశీయ చిప్ అంటే భారతదేశానికి సంబంధించిన భారతదేశంలో తయారు చేసిన చిప్లను ఉపయోగించాలని దానికి సంబంధించి ఆవిష్కరణ చేయడం జరిగింది బెంగళూరుకు సంబంధించిన కంపెనీ. దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు. చూడండి, పాఠశాలల బస్సుల వంటి వాహనాలతో పాటు ఆయుధ వ్యవస్థల కదలికలు పక్కగా తెలుసుకునేందుకు వీలు కల్పించే సరికొత్త దేశీయ చిప్ బెంగళూరుకు చెందిన ఎలీనా జియో సిస్టమ్స్. ఓకేనా, ఏ సంస్థ అంటే ఎలీనా జియో సిస్టమ్స్, ఎలీనా జియో సిస్టమ్స్ అనే అంతరిక్ష సాంకేతిక సంస్థ కంపెనీ ఆవిష్కరించింది. చూడండి, భారతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాయంతో ఇది పనిచేయగలదు. పౌర రక్షణ రంగాల్లో ఇది అత్యంత ప్రయోజనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో నావిక్ పేరుతో పిలుస్తున్న ఈ చెప్పుడు, చూడండి దీని పేరేంటి, చిప్పుడు అంటే నావిక్, చిప్ పేరు నావిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నావిక్ పేరుతో పిలుస్తున్న ఈ చిప్పుడవు కేవలం 12 నానోమీటర్లు అండి. నానోమీటర్లు, నానోమీటర్లు అంటే 10⁻⁹. ఓకేనా, నానో అంటే 10⁻⁹ అండి మీటర్లు. మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి వేరియబుల్ డిజైబుల్ అదిని వినియోగించవచ్చు. ఇది చాలా తక్కువ విద్యుత్ శక్తిని వినియోగించుకుని అమెరికా చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రష్యాకు చెందిన గ్లోనాస్ కాన్ సెల్లర్స్తో పాటు భారత్ చెందిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ నుంచి సంఖ్యలో అందుకోగల సామర్థ్యం దీనికి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అందరూ నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి మరికొన్ని. ఆర్టిమిస్ టూ పేరుతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2024లో నిర్వహించనున్న చంద్రుడి ప్రదక్షిణకు ఎంపికైన 4 వేమగావులో ఉన్న ఏకైక మహిళ ఎవరు? చూడండి, ఆర్టిమిస్ టూ మిషన్ ద్వారా అమెరికా అంతరిక్ష అంటే నాసా అనేది 2024లో చంద్రుడి పైన ప్రదక్షిణకు ఎంపిక అంటే చంద్రుని చుట్టూ తిరగడం కోసం ఎంపికైన 4 వ్యోమగాములు ఎన్నికైన ఏకైక మహిళ ఎవరు అని అడగడం జరిగింది. ఎవరు అంటే చూడండి, క్రిస్టినా కోచ్. చూడండి, చంద్రుని వరకు వెళ్ళగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించున్నారు. ఆర్టిమిస్ టూ ప్రయోగంలో వ్యోమగాములు చంద్రుడిపై కాలు పెట్టరు, చంద్రునికి దగ్గరగా ఉన్న కక్షలను తిరగారు, చంద్రునికి కొంత దూరం నుంచే ప్రయాణిస్తారు. దీని ఫ్లై బై అని పిలుస్తారు. ఈమెతో పాటు జెరేమీ హన్సర్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్మెన్ ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిలో విక్టర్ గ్లోవర్ చంద్రుని దాకా వెళ్ళిన తొలి నల్లజాతీయుడు. చూడండి, విక్టర్ గ్లోవర్ చంద్రుని దాకా వెళ్ళిన తొలి నల్లజాతి అంటే చంద్రుని దాకా వెళ్ళడానికి ఒక మహిళ, క్రిస్టినా కోచ్ మొదటి మహిళ. మొదటి నల్లజాతీయుడు ఏమంటే విక్టర్ గ్లోవర్, గుర్తుపెట్టుకోండి ఇద్దరు. నెక్స్ట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ, ఇది 2016లో వస్తుందండి ఎన్సిపిఐ, ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023 మార్చిలో దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో ఎంత మొత్తంగా నమోదయ్యాయి? ఎంత మొత్తంగా అంటే 870 కోట్లు. చూద్దాం వీటి విలువ. చూడండి, వీటి విలువ 14.05 లక్షల కోట్లుగా ఉంటుంది. యూపీఐ సేవలు ప్రారంభమై 2016 తర్వాత ఒకే నెలలో అత్యధికంగా లావాదేవీలు ఇవేనని వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీలు తొలిసారిగా 800 కోట్ల మైలురాయిని అధిగమించాయి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇటీవల నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? సో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.